Hello everyone, RRB NTPC 2024, 30th day, 11th November 2024. So, we have already 30th day, we discussed this in the video. So, we have almost more than 1 week time to do the revision. So, you have to do the revision, I will prepare some questions in the video, 100 or 150 questions. ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో మనకి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకి మండే టు ఫ్రైడే వరకు ఈ డైలీ టార్గెట్ వీడియోస్ ఉంటాయి. ఆ వీక్ మొత్తం రివిజన్ అంతా కూడా మనం సాటర్డే సండే చేయాలి. ఈ విధంగా కంటిన్యూషన్ అనేది చేద్దాం. సో ఓకేనా? సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసుకునే ముందు ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. రైల్వేకి ఉపయోగపడుతున్నాయి మీ అని మీకు అనిపిస్తే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అందుబాటులో ఉంటాయి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రైట్, ఇక 29th డే మన యొక్క టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కొంత భాగం చదవమని చెప్పాను. భూమి చలనాల గురించి పూర్తిగా చదవమని చెప్పాను. ఎన్సీఆర్టీ బేస్ మీద ఎడారుల గురించి చదవమన్నాను. జీవులు మరియు శ్వాసక్రియ విధానాలు చదవమని చెప్పాను. సో ఎంతవరకు చదివారో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పుపుస శ్వాసక్రియ అనగా ఏంటి, ఉదాహరణలు తెలపండి. అంటే ఏ ఏ జీవులు పుపుస శ్వాసక్రియని అనుసరిస్తాయి. సెకండ్ వన్, క్షీరదాలు వేటితో శ్వాసక్రియ జరుపుతాయి. ఎగ్జాంపుల్స్ ఆ జీవుల పేర్లు కూడా మెన్షన్ చేయండి. థర్డ్ వన్, వానపాము వేటితో శ్వాసక్రియ జరుపుతాయి. కప్ప వేటితో శ్వాసక్రియ జరుపుతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది, ఎడారులు లేని ఖండం ఏది, అటాకమా ఎడారి ఎక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అనే క్వశ్చన్ ఒకటి, ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి హాట్ డిసెర్ట్ అంటారండి, అంటే ఇసుకతో కప్పబడి ఉంటుంది పూర్తిగా ఆ ఎడారి. ఇక్కడ సెవెంత్ వన్, ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి కోల్డ్ డిసెర్ట్ అంటారండి, అంటే మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి అంటే మనకి హాట్ డిసెర్ట్ అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, ప్రపంచంలో అతిపెద్ద కోల్డ్ డిసెర్ట్ ఏది అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఈ మూడిటి కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఎడారులు లేని ఖండం ఏది, అటాకమా ఎడారి ఎక్కడ ఉంది. నెక్స్ట్ వన్, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది. విషువత్తు అనగా ఏంటి, ఏ రోజును విషువత్తు అని పిలుస్తాం. అసలు విషువత్తు అంటే ఏంటి, మనం ఏ డేని విషువత్తు అని పిలుస్తాము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ, మనం ఆల్రెడీ వచ్చింది కదా ఇది క్వశ్చన్. యా, నెక్స్ట్ వన్, రాత్రులు ఎక్కువ కాలం పగలు తక్కువ కాలం ఉంటే ఏమంటారు. ఈ రెండు క్వశ్చన్స్ వచ్చాయి. రాత్రులు ఎక్కువ కాలము, అదేవిధంగా పగలు తక్కువ కాలం ఉంటే ఏమంటారు. సో ఈ 12 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఈరోజు యాప్లో నేను ఈవినింగ్ వరకు మనం 7000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా, అందులో ఈరోజు మీకు యాప్లో ఇంగ్లీష్ మీడియం ఇవి 5000 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను, యాప్లో ఉంటుంది. మీకు తెలుగు ఒక 2-3 డేస్ తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాం. ఓకేనా? రైట్, మన యొక్క యాప్లో జీకే కావచ్చు, పాలిటీ కావచ్చు, అండ్ కంప్యూటర్స్ కావచ్చు, కెమిస్ట్రీ, సైన్స్, స్కూల్ బుక్స్, ఈచ్ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కేవలం 250కి అందించడం జరుగుతూ ఉంది. సో ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, మీకు ప్రాపర్గా నేను చాలా నీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. స్టిల్ ఇవి చదివాక మీకు టైం ఉంటే మీరు ఇష్టం ఉన్న చదువుకోవచ్చు, చదవండి కూడా. ఓకే,
మీకు టైం ఉంది ఇంకా మేము చదవాలి అనిపిస్తే చదువుకోవచ్చు, నో ఇష్యూస్. కోర్సు తీసుకునే ముందు యూట్యూబ్లో ఒకటికి రెండు సార్లు క్లాసెస్ చూడండి, మీది మినిమం బాధ్యత అది, నచ్చితే తీసుకోండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో ఆ మాదిరి మాత్రమే ఉంటాయండి, ఓకేనా? సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ డౌన్లోడ్ ప్రింట్కి అవకాశం ఉండదు, చూసి రాసుకోవాల్సిందే లేదా చూసి ప్రిపేర్ అవ్వాల్సిందే, ఓకే? సో నేను వీలు చూసుకొని బుక్స్ అనే ఆలోచన అయితే ఉంది, చూస్తానని, ఓకేనా? ఇక మన యొక్క 30th డే టార్గెట్ కనుక చూసినట్లయితే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో సెకండ్ డే మరికొంత భాగం చదవండి, నెక్స్ట్ డే తోటి మనం కంప్లీట్ చేసేద్దాం. అండ్ పోర్చుగీస్ వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ రూల్ చేశారు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇదంతా కూడా మనం డిస్కస్ చేశాం. జలపాతాల గురించి చూడండి. అండ్ జలచక్రము అంటే ఎవాపరేషన్, కండెన్సేషన్, సబ్లిమేషన్ ఇవి ఉంటుంది కదా, అంటే ఘన పదార్థము నుండి ద్రవ పదార్థము, ద్రవ పదార్థము నుండి వాయు పదార్థము, వాయు పదార్థము నుండి ఘన పదార్థము, ఈ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిలే మనం జలచక్రం అంటాం. ఇది కూడా చదవడానికి ప్రయత్నించండి. ఇవి ఎన్సీఆర్టీ బేస్ మీద చదవడానికి ఎక్కువగా ఫోకస్ చేయండి. మనం ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీ క్లాసెస్ అని 6th క్లాస్ మొత్తం చెప్తే ఎవరు చూడలేదు, అందుకే నేను ఆ సిరీస్ ఆపేశాను, ఓకేనా? సో ఎన్సీఆర్టీ 6th క్లాస్ సోషల్ మీకు అన్ని లెసన్ చెప్పాను, ఆల్మోస్ట్ 8-9 లెసన్ చెప్పాను, బట్ ఎవ్వరు కూడా చూడాలి. సో చూడనప్పుడు చేయడం ఉదయం ఎందుకులే అని ఆపేశాను ఆ సిరీస్. సో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే సాధించవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ఏఎల్పి అండ్ ఆర్పిఎఫ్ఎస్ఐకి డెఫినెట్లీ వచ్చే కొన్ని క్వశ్చన్స్ అని సిరీస్ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 1st డే అయిపోయింది కూడా, ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.